హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. లాస్ట్ వీడియోలో మేము థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్ వీడియో చేసాం కదండి, సో అందులో మేమైతే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్స్, సో ఏ ప్లేసెస్లో స్టే చేయొచ్చు, బెస్ట్ ప్లేసెస్ టు స్టే ఇన్ థాయిలాండ్, అలాగే ఏం ఫుడ్స్ తినొచ్చు, లేకపోతే మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఏం వాడాలి, సో ఇవన్నీ మేమైతే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇన్ని షేర్ చేసుకున్నా కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మేము మీతో షేర్ చేసుకోలేదండి, ఎందుకంటే ఒకటి వీడియో లెంగ్తీ అయిపోయింది, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో మేము మీకు ప్రత్యేకంగా థాయిలాండ్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో కొన్ని విషయాలు వాళ్ళు పాటించకపోతే ఇబ్బంది పడతారు, సో ఆ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మేము ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఏంటి అని అంటే, లాస్ట్ వీడియోలో మేము థాయిలాండ్ మొత్తం ఫుల్ టూర్ ప్లాన్ చెప్పాము, బట్ మాకు ఎంత ఖర్చు అయిందో అనేది బడ్జెట్ అయితే మేము మీకు చెప్పలేదు. ఎందుకు అని అంటే దాని రీజన్స్ మేము ఆ వీడియోలో మేము మీతో డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ అనిపించింది మీకు అప్రాక్సిమేట్గా ఆ బడ్జెట్ డీటెయిల్స్ చెప్తే మీకు ఒక క్లియర్ ప్లాన్ అయితే లేకపోతే క్లియర్ ఐడియా అయితే వస్తుంది బడ్జెట్ కోసం అని అనిపించింది. సో ఆ డీటెయిల్స్ కూడా మేము మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాం ఎవరైతే థాయిలాండ్ ప్లాన్ చేయబోతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ టైం టు విజిట్ అండి. సో మనం గూగుల్ చేసినట్టయితే బెస్ట్ టైం టు విజిట్ థాయిలాండ్ మనకి నవంబర్ నుంచి మార్చ్ అండి. సో ఎందుకు అని అంటే ఆ టైంలో వర్షాలు తక్కువగా ఉంటాయి, అలాగే ఎండలు కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి బెస్ట్ టైం అని చెప్తారు. కానీ మేమైతే మేలో వెళ్ళామండి, May 14th to May 25th మా ట్రిప్ వచ్చి. సో మాకైతే అంతగా అనిపించలేదండి, చాలామంది భయం పెట్టేశారు సమ్మర్ టైంలో వెళ్తున్నారు హీట్ వేవ్ ఉంటుంది అనేసి అని అన్నారు, కానీ మాకేమీ అంతగా అనిపించలేదు. ఎందుకు అని అంటే మేము 3 places ఉన్నాం, ఒక ప్లేస్ అనే కాదు, బ్యాంకాక్లో ఉన్నాం, పటాయాలో ఉన్నాం, ఫుకెట్లో ఉన్నాము, అంతగా మాకు హీట్ వేవ్ అయితే మేమేమి ఎక్స్పీరియన్స్ చేయలేదండి. ఆఫ్ టైం వచ్చి థాయిలాండ్ జూన్ నుంచి అక్టోబర్ అండి, మాన్సూన్స్ ఉంటాయి, హెవీ మాన్సూన్స్ అనే చెప్పాలి. ఎందుకు అని అంటే మేము ఇలా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత వీడియోస్ అన్ని చూస్తే ఫుకెట్లో మేము ఏవే ప్లేసెస్ అయితే తిరిగామో అవన్నీ ఫుల్ వరదలండి, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం అన్ని మునిగిపోయాయి అన్నమాట. సో ఇది మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి. సో నవంబర్ టు మార్చ్ లేకపోతే మే యూ కెన్ ప్లాన్, కానీ ప్రొవైడెడ్ ఆ టైంలో మళ్ళీ ఏ న్యాచురల్ కెలామిటీస్ కానీ లేకపోతే ఏమి జరగకుండా ఉంటాయి, ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేయలేం కదా తుఫాన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అని. సో బట్ ఇదైతే బెస్ట్ టైం అండి, నవంబర్ టు మార్చ్ ఆర్ మే ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్ థాయిలాండ్. థాయిలాండ్ విజిట్ చేసే వాళ్ళకి ఎక్కువ పెద్ద హర్డిల్ ఏంటంటేనండి భాష అండి. ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు, ఈ విషయం లాస్ట్ వీడియోలో చెప్పాము. సో కొంచెం కష్టమైతే అవుతుంది మనకి ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేస్తే, అది కూడా మనకు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే అవతల వాళ్ళు సమాధానం చెప్తే మనం గట్టిన అయిపోవచ్చు. వీళ్ళు ఆ బేసిక్ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు, మాట్లాడపోగా అర్థం కూడా కాదు. కాబట్టి వచ్చే ముందు మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే గూగుల్ ట్రాన్స్లేట్ డౌన్లోడ్ చేసుకొని అది ఎలా వాడాలో నేర్చుకోండి. అది నేర్చుకుంటే మీరు క్యాబ్ బుక్ చేయాలన్నా షాప్లో మాట్లాడాలన్నా చాలా దగ్గర మీకు ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి వీళ్ళ భాషతో అయితే మనకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం కూడా చేయరు, మరి ఎందుకు చేయరో మనకైతే తెలియదు. రెండోది ఏంటి అంటే ఎక్కువ వీళ్ళు క్యాషే యాక్సెప్ట్ చేస్తారండి, కార్డ్స్ తెచ్చుకుంటే లోకల్ షాప్స్లో మనం కొనుక్కోవాలన్నా షాపింగ్ చేయాలన్నా క్యాషే ఈజీ. కాబట్టి క్యాష్ మీరు ఎక్కువ క్యారీ చేయండి, మిగతా క్రెడిట్ కార్డ్స్లో కానీ లేకపోతే కరెన్సీ కార్డ్స్లో కానీ వేసుకుండండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. థాయిలాండ్ వచ్చేసి ట్రాపికల్ క్లైమేట్ అండి, ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. సో మేమైతే సేఫ్ సైడ్ అంబ్రెల్లాస్ అయితే క్యారీ చేస్తామండి, సో ఎందుకనంటే టైం వేస్ట్ అవ్వదు. సో మీరు కానీ థాయిలాండ్ ప్లాన్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా అంబ్రెల్లాస్ అయితే క్యారీ చేయండి. ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది అని అనుకుంటే ట్రావెల్ అంబ్రెల్లాస్ ఉంటాయండి, ఆ ట్రావెల్ అంబ్రెల్లాస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మేము ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఎలా ప్యాక్ చేసుకోవాలి అండ్ ఏంటి ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మేము ఆ వీడియోలో కూడా డిస్కస్ చేశామండి, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ఆ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఒకసారి చూడండి. థాయిలాండ్ వచ్చిన తర్వాత ప్లేసెస్ విజిట్ చేయడంలో చిన్న గందరగోళం అయితే ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్లోటింగ్ మార్కెట్ విజిట్ చేయాల్సి వస్తే ఎక్కడ విజిట్ చేయాలనే పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే 2 floating markets ఉన్నాయండి థాయిలాండ్లో, ఒకటి వచ్చేసి 5 ఉన్నాయా, సో ఫేమస్ 2 ఉన్నాయండి, ఒకటి బ్యాంకాక్లో ఉంది, ఒకటేమో పటాయాలో ఉంది. సో బ్యాంకాక్లో ఎక్కడ ఉంది అంటే బ్యాంకాక్ నుంచి ఒక 80-90 km దూరంలో ఉందండి. సో డాన్ మోయన్ సదువాక్ ఇది ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్ అండి. ఒరిజినల్ అంటే న్యాచురల్గా ఫామ్ అయింది, సో నిజంగా ఒరిజినల్గా ఆ వాటర్ మీదే మార్కెట్ సంత జరుగుతుంది. సంత జరగడమే కాదు కానీ సో లోకల్స్ కూడా అలాగే మార్కెట్ చేస్తారు, వాటి మీద ఇల్లు కట్టుకున్నారు, అక్కడే జీవనం వారు కొనసాగిస్తారు. కాబట్టి న్యాచురల్గా ఒరిజినల్గా ఉన్నది చూడాలి అంటే ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాలి. సో పటాయాలో ఉన్నది ఆర్టిఫిషియల్ ఏమంటారు ఫ్లోటింగ్ మార్కెట్ అండి. అది ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా టైగర్ పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి
ఆ ఫ్లోటింగ్ మార్కెట్కి ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి ఏదో దానికి వెళ్ళిపోయి ఇలా లేదే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు అవుతారు. కాబట్టి బ్యాంకాక్లో మీరు అంత దూరం వెళ్ళేమనుకుంటే పటాయాలో ఆఫ్ చేయండి, లేదు పటాయాలో మేము చూడడం అదే చూడాలి అనుకుంటే బ్యాంకాక్లో చూడండి. ఈ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఇది న్యాచురల్, అదేమో మ్యాన్మేడ్ ఆర్టిఫిషియల్. కాబట్టి ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. థాయిలాండ్ వచ్చినప్పుడు నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫుడ్ అండి. మన ఫుడ్ అయితే దొరకడం కష్టం అండి, దొరికినా సరే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఒక దోశ వచ్చేసి 175-275 థాయ్ బాట్, అంటే ఒక దోశ 500 రూపాయలు ఉంటుంది, 400-500 రూపాయలు. పోనీ కొనుక్కుని తిందామన్నా అది మనకు సరిపోదు. మన కేఎఫ్సీల మీద లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ మీద వాటి మీద ఆధారపడాలి. అలాగని వాళ్ళు ఫుడ్ తిందామంటే తీపిగా ఉంటాయి, అవి వాంతి వచ్చేస్తాయి, డోకు వచ్చేస్తాయి. కాబట్టి దానికి సొల్యూషన్ ఒకటేనండి, మనతో పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తే మరీ ఇబ్బంది పడతారు. కాబట్టి థాయిలాండ్లో అయితే రైస్ దొరుకుతుందండి, రైస్ అంటే బాయిల్డ్ రైస్ దొరుకుతుంది, స్టిక్కీ రైస్ అని దొరుకుతుంది. కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉన్నా ఆ రైస్ అయితే మనం తినగలుగుతాము. కాబట్టి అలాగే గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతుందండి, మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా గ్రీక్ యోగర్ట్ అని అడిగితే గ్రీక్ యోగర్ట్ ఇస్తారు. అది ప్లెయిన్ యోగర్ట్, మన పెరుగు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది కొనుక్కోండి, అది కొనుక్కుని పెరుగన్నం తినవచ్చు. కాబట్టి ఇండియా నుంచి బయలుదేరినప్పుడే ఈ ప్రియా పచ్చళ్ళు కానీ లేకపోతే పొళ్ళు కానీ లేకపోతే ఏవో పికిల్స్ కానీ అవి చిన్న చిన్న ప్యాక్స్లో మీ లగేజ్లో పడేసుకున్నారనుకోండి, ఒకవేళ మీతో పాటు పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తే, ఒకవేళ మీరే ట్రావెల్ చేసినట్లయితే అబ్బా ఈ ఫుడ్ మేము తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు జస్ట్ ఆ స్టీమ్డ్ రైస్, ఆ స్టిక్కీ రైస్ కొనుక్కొని, ఆ గ్రీక్ యాగర్ట్ కొనుక్కొని ఆ పికిల్స్తో ఈజీగా మన ఫుడ్ అయితే తినవచ్చు. మేమైతే అలా తినలేదు, అలా కొన్నిసార్లు తిన్నాం. మేము ఎక్కువ పర్సెంట్ 8 డేస్ 10 డేస్లో 8 డేస్ మేమైతే కుక్ చేసుకున్నాం. ఎందుకంటే మేమైతే అపార్ట్మెంట్స్ తీసుకుంటాం, ఎక్కడికి వెళ్ళిన అపార్ట్మెంట్స్ తీసుకుంటాం. మేము ఎలాగా స్పెండ్ చేసామో, అపార్ట్మెంట్స్ ఏవి తీసుకున్నామో, ఎలా కుక్ చేసుకున్నాము అనే వీడియోస్ ముందు వీడియోస్లో ఉంటాయి, చూడండి. కాబట్టి ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఫుడ్కి అయితే పెద్ద ఇబ్బంది పడవసరం లేదు. మరొక మాట అండి, ఇంకో క్వశ్చన్ కూడా నాకు వచ్చింది. ఏంటి అంటే నాకంటే అడిగారు ఒకరు, సో పటాయాలో టైగర్ పార్క్ ఉంది, పటాయాలో బీచెస్ ఉన్నాయి, సో అదే టైగర్ పార్క్ అవే బీచెస్ ఫుకెట్లో కూడా ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు పటాయా ఆఫ్ చేసుకున్నారు, పటాయా ఎగ్గొట్టేయాల్సింది కదా, ఎందుకు టైగర్ పార్క్ ఒకటే మీరు పటాయాలో బీచ్ చూశారు, అవేవో ఫుకెట్లోనే చూసుకోవచ్చు కదా అన్నారు. క్వశ్చన్ మాత్రం చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి, చాలా జెన్యున్ క్వశ్చన్, ఎందుకంటే ఆలోచిస్తే నిజమే కదా అని అనిపిస్తుంది. కానీ మేము ఎందుకు పటాయా ఆఫ్ చేసుకున్నామంటే, మేము యూట్యూబ్ చేస్తామండి. యూట్యూబ్ చేసినప్పుడు ఒక వీడియో టైగర్ పార్క్ అనేది పటాయే గుర్తొస్తుంది. టైగర్ పార్క్ అన్న తర్వాత నెక్స్ట్ కనెక్షన్ లైన్ ఏమొస్తుంది అంటే పటాయానే వస్తుంది. కాబట్టి ఆ టైగర్ పార్క్కే వెళ్ళాలనేది మా కోరిక. ఎందుకంటే మా వీడియో వెళ్ళాలి కాబట్టి, మా ఛానల్ గ్రో అవ్వాలి కాబట్టి మేము మాత్రం ఆ టైగర్ పార్క్ పటాయాలో ఉన్న టైగర్ పార్క్ మాత్రం వెళ్ళామండి. మాకు తెలుసు ఫుకెట్లో కూడా టైగర్ పార్క్ ఉందండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకవేళ మీ లిస్ట్లో పటాయా లేదనుకోండి, ఫుకెట్ టైగర్ పార్క్ వెళ్ళండి. పటాయా కంటే ఫుకెట్ టైగర్ పార్క్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫుకెట్ హిల్ ఏరియా అండి, చక్కగా నేచురల్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడేమో చుట్టూరు ఇల్లులు ఉంటాయి, మధ్యలో ఏమో టైగర్ పార్క్ ఉంటుంది. ప్రైజెస్ గురించి నాకు పెద్ద తెలియదు కానీ లొకేషన్ అయితే ఫుకెట్లోనే బాగుంటుంది. మేము ఎందుకు విజిట్ చేసాము అంటే అది ఒరిజినల్ ప్లేస్ కాబట్టి. మీ అందరికి తెలుసు బిర్యానీ అన్ని చోట్ల ఫేమస్, కానీ బావర్చికి వెళ్తారు ఎందుకంటే అది స్టార్టింగ్ పాయింట్ కదా, దాన్నే అందరూ పిన్ పాయింట్ చేస్తారు కాబట్టి. అందుకోసం రెండు ప్లేసుల్లో ఉంది, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఫుకెట్లో కూడా ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే థాయిలాండ్లో బోల్ట్ బెస్ట్ అని చెప్తామండి. సో గ్రాబ్ కూడా ఉన్నది, బట్ దాంతో కంపేర్ చేస్తే హాఫ్ ది ప్రైస్ మనకి బోల్ట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. కానీ ఒక విషయం ఏం చెప్తున్నానంటే గ్రాబ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే మేము చాలాసార్లు కంపేర్ చేసుకోవడానికి, అలాగే గ్రాబ్లో సరుకులు ఆర్డర్ పెట్టుకోవడానికి, ఎప్పుడైనా సరుకులు ఆర్డర్ పెట్టుకోవడానికి, ఈరోజు అలసిపోయాం ఇంకా బయటకు వెళ్ళలేము, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా, లేదంటే వాటర్ క్యాన్స్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా, లేదా పిల్లలకి ఏదైనా అవసరం పడుతుంది, లేకపోతే డామినోస్ నుంచో కేఎఫ్సీ నుంచో ఏదైనా ఆర్డర్ తీసుకోవచ్చు, లేదా వర్షం పడుతుంది బయటికి వెళ్ళలేము అన్నటప్పుడు గ్రాబ్ మార్ట్ ఒకటి ఉంటుందండి. సో దాంట్లోంచి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు ఏ సరుకులు కావాలంటే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్, సో రామన్ ఇంకా మీ యూ నేమ్ ఇట్ అండి, మీకు ఏం కావాల్సి ఆ టైంకి అది తెచ్చి పెడతారు. సో అందుకే చెప్తున్నాము గ్రాబ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుంది. థాయిలాండ్లో ఎక్కువ ట్రావెల్ ఆప్షన్ అండి టుక్టుక్స్ అండి. అయితే ఈ టుక్టుక్స్లోనే తిరుగుదామని మేము డిసైడ్ అయ్యామండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు చాలా మోసాలండి, ఎందుకంటే ముదిరిపోయి ఉన్నారు వాళ్ళు, లోకల్స్ కదా. సో మనిషిని బట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలని డీల్ చేసే రకంగా ఉన్నారు. సో కాబట్టి టుక్టుక్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఒక రకంగా చెప్పాలంటే స్కామ్లు అవి.
మనల్ని స్కామ్ చేసి ఎక్కువ మన దగ్గర నుంచి లాగేస్తారు. కాబట్టి సరదాగా ఒకసారి టుక్ టుక్ ఎక్కేమన్న ఫీలింగ్ ఎక్కండి. టుక్ టుక్ అంటే ఏం లేదండి, బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ రిక్షాలే, ఆటోలే. సో పెద్ద ఏం లేదు, మేము ఒకసారి మాత్రం ఎక్కాము. సో కాబట్టి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో టుక్ టుక్ బదులు మీరు వాడుకోవాల్సింది ఏంటి అంటే గ్రాబ్ కానీ బోల్ట్ కానీ. ఈవెన్ గ్రాబ్ బోల్ట్లో కూడా మళ్ళీ టుక్ టుక్స్ ఉన్నాయండి, బోల్ట్లో ఉంది బోల్ట్ టుక్ టుక్ అని. ఒకవేళ అది వాడాలి అనుకుంటే దాంతో ట్రై చేయండి. అలాగా టుక్ టుక్ ఎంజాయ్ చేసామని అనిపించుకోవడానికి. ఇంకొకటి ఏంటి అంటే మనం బ్యాంకాక్ వెళ్ళి లేదా పటాయా వెళ్ళి ఫుకెట్ వెళ్ళి బైక్స్ రెంట్ తీసుకుందామని చాలామంది ప్లాన్ చేసుకుంటారు. ఇది పెద్ద స్కామ్ అంటండి, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఏంటి అంటే చాలామంది ఇంటర్నేషనల్ లైసెన్స్ క్యారీ చేస్తారు, కొంతమంది ఏమో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చులే, పెద్ద ప్రాబ్లం ఏముందిలే అని అంటారు. ఆ బైక్స్ ఇచ్చేవాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లం లేదులే అన్నట్టు ఇస్తారు. బట్ ఎవరైతే మనకు బైక్స్ రెంట్కి ఇస్తారో వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారంటండి, ఏంటి అంటే పలానా రోడ్లో పలానా వాళ్ళు వస్తున్నారు పట్టుకోండి అని. ఇది పెద్ద స్కామ్ అంట, నేను అక్కడ కనుక్కోగా చెప్పాను. అంటే మనకు తెలుసు కదా, మందు పట్టించేది గవర్నమెంటే, మందు తాగి వచ్చిన తర్వాత మన రోడ్డు మీద పట్టుకునేది కూడా గవర్నమెంటే. అంటే అసలు బారే మూసేవచ్చు కదా, బార్ మూస్తే వాళ్ళకి డబ్బులు రావు. కాబట్టి మందు తాగించి మళ్ళీ మనమే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటారు ఎలాగో, ఇక్కడ కూడా అలాగే. వాళ్ళే బైకులు ఇస్తారు, బైకులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కదా, లైసెన్స్ లేదని లేకపోతే అది లేదని ఇది లేదని పట్టుకుని ఎక్స్ట్రా కేసులు రాసి డబ్బులు లాగుతారు. ఈ స్కామ్లో అయితే ఇరుక్కోకండి. అక్కడికి వెళ్ళి మనం ఎందుకు ఇరుక్కోవడం, ఉన్న డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడం. కాబట్టి మీకు బోల్ట్ బైక్స్ ఉంటాయి లేదా గ్రాబ్ మోటార్ బైక్స్ ఉంటాయి, ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, మిమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్తాడు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఇలాంటి అట్లు ఇరుక్కుంటే ట్రిప్ డబ్బు వేస్ట్, ట్రిప్ అంతా గందరగోళం అయిపోద్ది. పటాయా కానీ ఫుకెట్ కానీ ప్లాన్ చేసుకునేటప్పుడు యాంపుల్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. సో మీకు చిన్న సజెషన్ ఏంటి అంటే ఎంత బార్గెన్ చేయగలరో అంత బార్గెన్ చేయండి. ఎందుకంటున్నాను అని అంటే వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు స్టార్టింగ్లోని. మా ఎక్స్పీరియన్సే చెప్తాను. ఫుకెట్లో నేను జోషి ఇద్దరం పారాసైలింగ్ చేద్దామని అనుకున్నాం. వాళ్ళు ఫస్ట్ పర్ హెడ్ వచ్చి 2500 అలా చెప్పారండి. సో మేమేమో లేదు లేదు ఇంకా తగ్గించాలి 1000 అని అనేసాము. అనేసిన తర్వాత ఓకే అని చెప్పి వాళ్ళు ఫైనల్ చేస్తారు. ఇంకా తక్కువకి బేర పడితే ఇంకా తక్కువకి వచ్చేవారేమో. బట్ పర్ హెడ్ 1000 థైబాట్ పెట్టి పారాసైలింగ్ అయితే చేసాము. సో అది కూడా ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత ఇంకా తక్కువ కడగాల్సింది. అలాగే బనానా రైడ్ అని ఉంటుంది, లేకపోతే వాటర్ జెట్ స్కీయింగ్ ఉంటుంది, ఏటీవీ రైడ్స్ ఉంటాయి. సో చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. సో మీరు ఎంత తక్కువకి బేర పడితే అంత మంచిది. ఒకవేళ వాడు రానన్నాడు అనుకోండి, మీకు ఆ బీచ్ పొడుగున మీకు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. సో మీకు బెస్ట్ ప్రైస్ అయితే దొరుకుతుంది. లేకపోతే వాడు తగ్గను అని అన్నటప్పుడు ఒక 50-50 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడో దగ్గర మీ ఇద్దరికి ఓకే అయిన బేరం అయితే కుదురుతుంది. సో ఇది మాత్రం మర్చిపోకండి, మీలో ఉన్న ఆ బేరం ఆడే బార్గెనింగ్ స్కిల్స్ మాత్రం చూపించండి. ఇంకో విషయం ఏంటంటేనండి, ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలా లేకపోతే అప్పటికప్పుడు మనం వెళ్ళి బుక్ చేసుకోవాలా అని కొంతమంది అడుగుతున్నారు. సో మీరు క్లూక్లో బుక్ చేసుకోవడంలో తప్పేం లేదండి. అంటే మేము క్యూలో లైన్లో అంతసేపు నిల్చోలేము, ఈ క్యూస్ ఎస్కేప్ అవ్వడానికి మేము ఆన్లైన్ బుక్ చేసుకుంటామంటే ఫైన్ పర్లేదు. కానీ దాంతో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఏంటి అని అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు సో ఏమవుతుందంటే వాళ్ళ అట్రాక్షన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఆ టైంలో మీకు రిఫండ్ వస్తుందో లేకపోతే ఒక 8 weeks లేకపోతే అలా టైం పడుతుంది అని అంటారు. సో అది మనం ప్రెడిక్ట్ చేయలేం కదా, వాళ్ళతో అక్కడ కూర్చొని వాదించలేము. అలా అని పెద్ద రష్ ఉంటుంది అన్న పరిస్థితులు కూడా లేవండి. చక్కగా డైరెక్ట్గా వెళ్ళి మనం ఏ ప్లేస్కి వెళ్ళాలంటే ఆ ప్లేస్కి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైగర్ పార్క్ వెళ్ళాము, పెద్ద గందరగోళం ఉంటుందండి. అంటే వాళ్ళు మనకు అన్నీ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ టైగర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంతమంది అడల్ట్స్ వెళ్ళాలి, కిడ్స్కి అయితే ఎలాగా, ఫోటోగ్రాఫర్కి అయితే ఎలాగా, మనమే ఫోటోలు తీసుకుంటే ఎలాగా, టైమింగ్స్ ఏంటి. సో ఇవన్నీ చెప్తారండి. అదే ఆన్లైన్లో మనకి జస్ట్ 2 చూపిస్తారేమో, మనం సెలెక్ట్ చేసుకోలేం. కానీ అక్కడైతే మనకి యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మాకైతే ఆ టైగర్ సెలెక్ట్ చేసుకొని ఫైనలైజ్ చేయడానికి 45 to 1 hour పట్టిందండి ఆ టైగర్ పార్క్ దగ్గర. 5 members. సో పెద్ద కష్టమేం కాదండి, డైరెక్ట్గా మనం ఆ అట్రాక్షన్స్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అప్పటికప్పుడు మనం టికెట్స్ తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. లేదు క్లూక్లో మీరు బుక్ చేసుకుంటానంటే అది కంప్లీట్లీ మీ చాయిస్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో మేమైతే ఆన్లైన్ అయితే తీసుకోలేదు, డైరెక్ట్గానే వెళ్ళి మేమైతే బుక్ చేసుకున్నాం. ఫైనల్గా మా ట్రిప్కి అయిన బడ్జెట్ అండి, సో టోటల్లో మేము 5 members అండి, ఒక్కొక్కరికి 60,000 అయింది. 60,000 అయిందా, చాలామంది 20,000 25,000 చెప్పేస్తున్నారు అని అనుకోవచ్చు. వాళ్ళు ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదండి.
60,000 కొంచెం ఎక్కువే, ఎందుకంటే దీంట్లో ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ అయ్యి, మరి అందరూ కూడా ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని మీరు అనొచ్చు. కానీ ఈ ఫ్లైట్ టికెట్స్లో మావి బ్యాంకాక్ టు ఫుకెట్, ఫుకెట్ టు బ్యాంకాక్ రిటర్న్ టికెట్స్ ఉన్నాయండి. అంటే అక్కడ ఒక 5,000 తీసేయాలి, ఎందుకంటే చాలామంది ఇది చెప్పరు, అది బస్ జర్నీ చెప్తారు, బస్కి తక్కువ అవుతుంది కాబట్టి ఒక రకంగా 55 అయినట్టు. అలాగే మేము బ్యాంకాక్లో కానీ అలాగే ఫుకెట్లో కానీ కొంచెం లగ్జరీగా తీసుకున్నామండి. లగ్జరీ అంటే మాకు ఫుకెట్లో మా హోటల్కి అయ్యింది 5 డేస్కి 50,000 అండి. అంటే పర్ డే 2,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టరు కదా ఎవరు. అంటే మేము 8,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాము, అక్కడ కూడా చాలా సేవ్ అవుతుంది. అంటే బెస్ట్ ప్రైస్ చెప్పాల్సి వస్తే, అంటే లగ్జరీగా థాయిలాండ్ అంతా తిరిగి రావాలి అంటే 45,000 అయితే, 40 to 45,000 అయితే లగ్జరీగా తిరిగి రావచ్చండి. అంటే చక్కగా ఒక సింగిల్ పర్సన్ ఇటు బ్యాంకాక్, పటాయా, అలాగే ఫుకెట్ మేము చూసిన ప్లేసులన్నీ చూస్తూ లగ్జరీగా స్పెండ్ చేసి రావచ్చు. 50,000 వేసుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి చూడాల్సింది లేదు. మాకు ఫ్లైట్ టికెట్స్కి అయితే 16,000 పడ్డాయండి, మిగతావన్నీ అక్కడ ఖర్చులు మాత్రమే. హోప్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చామనే అనుకుంటున్నామండి. సో దీని ప్రీవియస్ వీడియోలో కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. అలాగే ఒకవేళ ఇంకేమైనా మేము మిస్ అయినట్టయితే ఈ వీడియోస్ కిందన కమెంట్స్ చేసి దాన్ని పిన్ చేస్తామండి, ఒకసారి అది కూడా చెక్ చేయగలరు. సో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కమెంట్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మమ్మల్ని మీరు ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.